భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో సీతారామ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో భూములు కోల్పోతున్న రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి కొండా చరణ్ మచ్చా రామారావు రైతులు అన్నారు. నా పేరు కొండా చరణ్, సిపిఎం పార్టీ చర్ల మండల కార్యదర్శిని. ఆయన రామారావు గారు సిపిఎం పార్టీ మండల నాయకులు. సీతమ్మధార ప్రాజెక్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందో ఆ సీతమ్మధార ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చెర్ల మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే చెర్ల మండలంలో కూరగడ్డ భూమి అనేటువంటి ఒక అంశం ఉంది. ఈ కూరగడ్డ భూమిని ఆధారితం చేసుకొని మొగల్లపల్లి, కొత్తపల్లి, సీకత్తిగూడెం, లింగాపురం, గొంపల్లి, కొత్తపల్లి అట్లాగే తేగడ, గొమ్ముగూడెం ఈ పంచాయతీలు అన్నీ కూడా ఆ కూరగడ్డ భూమిని ఆధారితం చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి చెర్లలో ఉంది. కానీ ఈ సీతమ్మధార ప్రాజెక్టు లో భాగంగా ఈరోజు ఆ భూమి మొత్తం నీట మునిగి వచ్చేటువంటి నీట మునిగేటువంటి ప్రమాదం ఏర్పడతా ఉంది. ఎందుకు ఇది తీవ్రమైనటువంటి నష్టం వాళ్ళకి చేస్తుందని సిపిఎం పార్టీగా మేము అంటున్నామంటే ఆ భూములు రాక ముందు గత 30 సంవత్సరాలకి ఎనక్కి మనం పోతే ఇప్పుడు ఆ భూముల్ని సాగు చేసుకుంటున్నటువంటి రైతులు కానీ ఆ భూమిలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలు కానీ గత 30 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ఇప్పుడు చెప్పిన ఆ పంచాయతీల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు జీతాలు చేసేవాళ్ళు, ఖాతాలు చేసేవాళ్ళు, నాతాలు చేసేవాళ్ళు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద ప్రజలు. పొద్దున్నే 4 గంటలకు లేచి దొర దగ్గరికి పొలంలోకి పరిగిపోయి బొద్దాక రెక్కల కష్టం చేసి పిల్లలు పండుకున్న తర్వాత 8 గంటలకు రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చేటువంటి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండేది. అంత పని చేసినా 2 పూటల తిండి దొరికేటువంటి పరిస్థితి ఉండేది కాదు. పిల్లలకి జబ్బు చేస్తే వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండేది కాదు. పిల్లల్ని చదివించుకోవాలనే కోరిక ఉన్నా చదివించుకునే స్తోమత ఉండేది కాదు. కానీ ఈ గోదావరి తల్లి కరుణించడం వల్ల ఆ ఇసుక మొత్తం కూడా గోదావరి వచ్చి ఆ భూమి గడ్డలుగా పెట్టి దాన్ని కూరగడ్డగా ఆ గోదావరి తల్లి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రజలందరూ ఈ కూలికి పోయినా, ఈ ఖాతాకి పోయినా, ఈ వెట్టి చాకరీ చేసినా రెక్కల కష్టం మీద బతికి 2 పూటల భోజనం లేనటువంటి ఈ కూలీలు, ఈ వ్యవసాయ కూలీలు అందరూ కూడా ఆ భూమిలో సాగు చేయడం మొదలుపెట్టారు. ఆ భూమిలో సాగు చేసి మొదలుపెట్టినప్పటి నుంచి ఈ వెట్టి జాతరి చేసేటువంటి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరూ కూడా వ్యవసాయ కూలీలుగా ఆ పొలంలో ఆ కూరగడ్డ భూముల్లో పనిచేసేటువంటి సాగు చేసి మొదలుపెట్టినప్పటి నుంచి ఈ వెట్టి జాతరి చేసేటువంటి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరూ కూడా వ్యవసాయ కూలీలుగా ఆ పొలంలో ఆ కూరగడ్డ భూముల్లో పనిచేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ కాలక్రమేణా ఆ వ్యవసాయ కూలీలు కాస్త ఈరోజు రైతులుగా ఈ చెర్ల మండలంలో గౌరవం పొందుతూ ఉన్నారు, ఆ రకంగా చలామణి అవుతూ ఉన్నారు. ఆ కూరగడ్డ భూముల వల్లనే ఈరోజు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా వాళ్ళు 3 పూటల భోజనం తినగలుగుతూ ఉన్నారు. ఆ కూరగడ్డ భూమి కారణంగానే ఒక మెరుగైన వైద్యం అందించుకోగలుగుతూ ఉన్నారు. ఆ కూరగడ్డ భూమి కారణంగానే వారి పిల్లలకు మెరుగైన విద్యను అందించుకోగలుగుతూ ఉన్నారు. వాళ్ళు ఆ కూరగడ్డ భూమి కారణంగానే ఈరోజు ఈ సమాజంలో వెట్టి చాకరీకి దూరం అయ్యారు, గౌరవప్రదంగా బతుకుతూ ఉన్నారు. ప్రభుత్వం గనక ఆ రైతులకు కూరగడ్డ భూమి మీద ఆధారం చేసుకొని బతుకుతున్నటువంటి వ్యవసాయ కూలీలకు నష్టపరిహారం చెల్లించకపోతే గత 30 సంవత్సరాల బానిసత్వాన్ని మళ్ళీ ఈ ప్రజలకి అంటగట్టినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఏలేటువంటి ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈ రైతులని, ఈ వ్యవసాయ కూలీలని భూసేకరణ 2013 చట్ట ప్రకారం ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి ఎకరానికి 3 నుంచి 4 లక్షల వరకు నష్టపరిహారాన్ని చెల్లించి వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలారా, మీరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు కూడా ఉన్నారు కాబట్టి పార్టీలు ఉన్నది మనం చేయగొట్టడానికి, జెండాలు మోయటానికి కాదు, మన సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి పార్టీ వాళ్ళను కూడా ఆ రకంగా సమన్వయపరచుకోవడానికి ఆ రకంగా ఒప్పించే దానికోసం, వాళ్ళని మన సమస్య పరిష్కారం చేయడం కోసం మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పిలిపిస్తూ ఉన్నాం.